వన్డే వరల్డ్ కప్ కు ముందు ఆసియా కప్ కిక్ ఇవ్వబోతోంది. అభిమానులను ఉర్రూత లోగించబోతోంది. ఈ మెగా ఈవెంట్ లో టీమ్ ఇండియా హాట్ ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది. వన్డే ఫార్మాట్ లో జరగబోయే ఆసియా కప్ కు పాకిస్తాన్, శ్రీలంక ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. భారత్ ఆడే మ్యాచ్లు మాత్రం శ్రీలంకలోనే జరగనున్నాయి. ఆసియా కప్ లో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకునే ప్లేయర్లు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 20న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. 15 మందితో జట్టు ప్రకటనకు సెలక్షన్ కమిటీ సిద్ధమైనట్టు కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఆసియా కప్ కోసం భారత జట్టును ప్రకటించనున్నారు. ఆ తర్వాత వరల్డ్ కప్ కోసం ప్రత్యేకంగా టీంను అనౌన్స్ చేసే అవకాశం ఉంది. వెస్టిండీస్ గడ్డ మీద వన్డేలో ఆడిన సంజు శాంసన్ పై వేటు పడటం ఖాయమనే టాక్ నడుస్తోంది. కేఎల్ రాహుల్ ఫిట్నెస్ సాధిస్తే సంజుకు అవకాశం లేనట్టే అనే వాదన వినిపిస్తోంది. కేఎల్ పూర్తిగా ఫిట్నెస్ సాధించాడని కథనాలు వస్తున్నాయి. శ్రేయస్ అయ్యర్ ఫిట్నెస్ పై మాత్రం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెస్టిండీస్ టూర్ లో రాణించిన ఇషాన్ కిషన్ వన్డే జట్టులో కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. కరేబియన్ గడ్డ మీద హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు చేయడం యువ ప్లేయర్ కు అడ్వాంటేజ్ కాబోతోంది. పేసర్లు బూమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ మళ్లీ వన్డే జట్టులోకి రాబోతున్నారు. ఇప్పటికే బూమ్రా T20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఐర్లాండ్ తో సిరీస్ లో బరిలో దిగబోతున్నాడు. టీమిండియాకు కెప్టెన్ గాను వ్యవహరించబోతున్నాడు. ఆసియా కప్ లో ఓపెనర్లుగా రోహిత్, శుభ్మన్ గిల్ బరిలో దిగడం ఖాయమే. వన్డౌన్ లో ఎలాగూ విరాట్ కోహ్లీ ఉంటాడు. 4 నెంబర్ ఆటగాడిగా అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఆడే ఛాన్స్ ఉంది. నిజానికి 4 బ్యాటర్ గా గతేడాది శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. 4 స్థానంలో సెటిల్ అయినట్టే కనిపించాడు. కానీ వెన్ను గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ తర్వాత నేషనల్ క్రికెట్ అకాడమీలో రికవరీ అవుతున్నాడు. శ్రేయస్ ఇంకా 100% ఫిట్నెస్ సాధించలేదని తెలుస్తోంది. 5 నెంబర్ బ్యాటర్ గా కేఎల్ రాహుల్ బరిలో దిగుతాడు. ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ గా స్టార్ ప్లేయర్ కి అవకాశం ఉంది. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్ ఆడటం దాదాపు ఖాయమే. అయితే పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టులోకి అక్షర్ను తీసుకోవాలా లేదా అని డిసైడ్ చేసే ఛాన్స్ ఉంది. పేస్ ఆల్రౌండర్ కావాలనుకుంటే శార్దుల్ ఠాకూర్కి టీమ్ మేనేజ్మెంట్ చేకొడుతుంది. ఫామ్ లో ఉన్న కుల్దీప్ మీద భారీ అంచనాలే ఉండబోతున్నాయి. సిరాజ్, షమీ కూడా టీమిండియాకు కీలకం కానున్నారు. ఆసియా కప్కు చాహల్ ఎంపికైనా తుది జట్టులో చోటు కష్టమే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.